30 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా కొనసాగుతున్న కలకోవ మత్స్యకర సొసైటీపై నింద్ర వేయడం సరికాదని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అన్నారు. మునగాల మండలం కలకోవ గ్రామంలో మత్స్యకర సొసైటీ ఇప్పటివరకు అనంత గురవయ్య అధ్యక్షతన గత 30 సంవత్సరాల నుండి చిన్న సమస్య లేకుండా నడిపిస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ సొసైటీని ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి జరుగుతున్న సమస్యలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. సోదరి సోదరులారా, కలకోవ గ్రామంలో మునగాల మండలంలో సూర్యాపేట జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. కలకోవ గ్రామంలో బుర్రి రామయ్య అనేటటువంటి వ్యక్తి 2016-17 నుంచి గ్రామంలో లిఫ్టు రైతుల మీద, లిఫ్టు అధికారుల మీద, బోర్లు వేసుకున్నటువంటి రైతుల మీద, అతని అక్రమ సంపాదనతోని బినామీ పేర్లతోని 70-80 ఎకరాల భూములు కొని పక్క రైతుల మీద సురవి గుర్రయ్య గారి పొలంలో నల్ల మట్టిని సుమారుగా 1500 ట్రాక్టర్లు తన బావమార్లు తన భూమిని తోలుకున్నటువంటి పరిస్థితి, వీటన్నింటినీ ప్రశ్నించినటువంటి సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దల మధ్య కార్మిక సహకార సంఘాలు హై స్కూల్కు పేరు పెట్టిన దాని మీద అరాచకంగా ఇప్పటికీ కలకోవ విషయాల్లో, చెరువు విషయంలో, మత్స్యకార్మిక సహకార సంఘాల విషయంలో, బోర్ల విషయంలో, లేకపోతే లిఫ్ట్ విషయంలో, లేకపోతే స్కూల్ విషయంలో సుమారుగా 22 కేసులు హైకోర్టులో ఫైల్ కావడం జరిగింది. అందులో 18 కేసులు గెలిచింది. ఇలా హై స్కూల్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. బుర్రి రామయ్య గారు కలకోవలో కిరాయి రౌడీల్ని, గుండాల్ని పెంచి పోషిస్తూ దాడులు దౌర్జన్యాలు చేస్తూ అతను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అతను సంపాదించిన అక్రమ సంపాదనని, అక్రమంగా కొన్నటువంటి భూముల్ని ఇలా హైదరాబాద్ కానించి కోదాడు వరకు కొన్ని ఇండ్లు, కొన్ని ప్లాట్లు ఇలా బిడ్డలు కొడుకులు ఏ పద్ధతిలో జరిగిందో, మరి ఆయన ఉద్యోగంలోకి ఎక్కినాడు ఆయన కుటుంబానికి 90% భూమి ఉన్నది, మరి ఇవన్నీ ఎంత అక్రమంగా సంపాదించిండో అని అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాల్ని ప్రశ్నిస్తూ ఆయనని ఎదిరించినటువంటి వ్యక్తుల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తున్నటువంటి సందర్భం, నిన్న ప్రెస్ మీట్ చేస్తూ కొంతమంది పెద్దలు స్కూల్ని ఆక్రమించిండు బుద్ధి శ్రీరాములు అని చెప్తున్నాడు. స్కూల్ని ఆక్రమించి ఎక్కడికి పోయిందంటే హైకోర్టుకు, హైకోర్టుకు పోవటం ఆయన ఉగ్రవాదుల కాడికి పోయినట్ట, కిరాయి హంతకుల కాడికి పోయినట్ట, కిరాయి రవిడల కాడికి పోయినట్ట, గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. సీఎం అయినా, పిఎం అయినా, ఒక ఎంపీ గారైనా, ఎమ్మెల్యే గారైనా, ఒక సర్పంచ్ గారైనా, ఎవరైనా గౌరవ న్యాయ హైకోర్టుని ఆశ్రయించడం అంటే దాని న్యాయం జరిగితే హైకోర్టులో దానికి ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో, అంటే కనీస జ్ఞానం కూడా లేనటువంటి, హైకోర్టు పోవటం కూడా తప్పు అనేటటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే మత్స్యకార్మిక సహకార సంఘంలో అవినీతి జరిగిందంట 25 సంవత్సరాలు చంది. మరి 25 సంవత్సరాలు అవినీతి జరిగితే దాన్ని నడిపిన వాళ్ళు ఎవరు? 20 సంవత్సరాలు చంది అనంత కురవ గారు నీతి నిజాయితీగా సంఘాన్ని నడుపుతున్నాడు. ఆ సంఘంలో సమస్యలు అంటే సంఘ సభ్యులు మాట్లాడుకుంటారు, సంఘంతో సమస్య లేని వాళ్ళు బుర్రి రామయ్య చెప్పింది ఇని తెలిసి తెలవక ఈ గ్రామంలో సమస్యలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ విషయాలను కూడా ప్రజలు గమనించాలని, ఎలాంటి అవినీతి అక్రమాలు లేని సొసైటీ విషయంలో కానీ, లేకపోతే స్కూలుకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమం చేసిన వాళ్ళని కానీ కించపరిచేటటువంటి పద్ధతిలో మాట్లాడే దాన్ని ప్రజలు గమనించాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.